మెట్టు గోవింద రెడ్డి అనే వ్యక్తి తల కింద చేసి కాళ్ళు పైన చేసి తపస్సు చేసినా కూడా రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే లేదు. ఆయన ఏదో ఛాలెంజ్లు చేసుకుంటున్నాడు, అవన్నీ పనికిరావు. 2009లో ఎన్నికలప్పుడు అదే డ్రామా, ఒక్క ఓడుతోందైనా గెలుస్తామబ్బా, ఒక్క ఓడుతోందైనా గెలుస్తామబ్బా అనే డ్రామా. ఒక ఓటు అని పెడతా 15,000 ఓడిపోయినాడు. ఇప్పుడు కూడా ఒక ఓటు ఒక ఓటు అంటున్నాడు. ఈసారి 15 కాదు, దరిదాపు 30-50,000 తేడాతో అతను ఓడిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రాసి పెట్టింది అతనికి, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, గెలుపోటంలో ఎవరు గెలుపోవటం అంటే ఒకే ఊరు గెలుస్తారు ఓడుతారు. ఆయన ప్రత్యర్థి కాబట్టి వాళ్ళ కమ్మే అది వాళ్ళది అలయన్స్ ఉంది కాబట్టి, ఎవరు టీడీపీ బీజేపీ జనసేన ఊరికి వాళ్ళ అలయన్స్ కాబట్టి వాళ్ళ ప్రత్యర్థిని టార్గెట్ ఓడించాలని ప్రయత్నం చేశాను. దాంట్లో ఎవరు తప్పలేదు, నేనున్నా అదే ప్రశ్నలో ఉంటాను అని ఆయన నేను కూడా వాళ్ళు ఓడిపోయాలని ప్రయత్నం చేశాను, వాళ్ళు కూడా ఓడి ప్రయత్నం చేశాడు. దానికి ఆయన కూడా నేను చెప్తానంటే ఓడిపోయాలంటే ప్రజాశక్తం రావాలి కదా. ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీ చేరాడు, బీజేపీ అలయన్స్ పార్టీ వాళ్ళకి ఎవరికే టీడీపీకి, అదేవిధంగా అది మోదీ చంద్రబాబు నాయుడు వాళ్లే వచ్చి మీటింగ్లో కలిసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముందు ఏమైతే తిట్టినాడో అదే తిట్లు ఈరోజు స్టేజ్లో పోగొడుతూ ఉన్నాడు కాబట్టి అది మేము కూడా కోరేది ఒకటి, ప్రజాశక్తంలో వీడియోలో కాకుండా ప్రజాశక్తంలో రండి, మీరు పోయి మీరు అందరూ కలిసి వచ్చి పార్టీ పరంగా మీ పార్టీని సపోర్టింగ్ పార్టీ తెలుదశని గెలిపించాలని ప్రజల్లో వచ్చి అడగండి, ఓట్లు అడిగి గెలిపి ప్రయత్నం చేసి ఓడిపించిన ప్రయత్నం. కానీ ఇప్పటికే వీడియోలు పెట్టి దాంట్లో లాభం లేదు. ప్రజాశక్తం దిగి మీరు అంటే ఏదైతే వాళ్ళ రెండు కండువాలు వేసుకొని ప్రచారం చేయండి, దానికి మాకేం అభ్యంతరం లేదు. అడగండి, ఓట్లు అడగండి, మీకు ఎంత అది కాదు, మా అందరికీ ఆకుండదు ఓట్లు అడిగాక. అంతేకాని చవాకులు వాకలేసి ఊడలు పెడితే లాభం లేదు. ప్రజాశక్తం దిగండి, అందరూ జనాలు కూడా అదే కోరుకుంటారు కదా, ప్రజాశక్తం రండి ప్రచారం చేయండి. మీరు ఏ నోటితో మీరు జగన్మోహన్ రెడ్డిని పోలిండారో అదే నోటితో తెచ్చిండి, చంద్రబాబు నాయుడు కోటేమో చెప్పండి, సైకిల్ కోటేమో చెప్పండి మీరు. అంతేకాని సోల్పిస్తాను తలకిన తపస్సు గిపస్సు ఏం లేదు. మీ ప్రజాశక్తం రండి, రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి ఒక్క డ్యూటీ నా డ్యూటీ వాళ్ళు ఓడిపోయాలని, వాళ్ళ డ్యూటీ నన్ను ఓడిపోయాలని, అంతే తప్ప ఈ